అందరికీ నమస్కారము. మేము కాకినాడ నుంచి కడియపలంకి వచ్చాము. ఎందుకు వచ్చారు అంటే పంచభూతాల్లో ఒకటైన పంచభూతాలతో మమేకమైన ప్రకృతి మాత, ఆ ప్రకృతి మాతకు ఆరాధంగా ఉన్నదే ఆరాధ్యంగా ఉన్నది కడియపలంక. అలాంటి ప్రకృతిలో ప్రకృతిగా రేపు అయోధ్యలో శ్రీరాముణ్ణి ప్రతిష్ఠిస్తే దానికన్నా ఒక్కరోజు ముందర ప్రకృతితో కలిపి పంచభూతాలతో మమేకమైన మన కళ్ళ ముందున్న పచ్చని మొక్కలతో ఇక్కడ శ్రీరాముల వారిని వెళ్ళో సత్యదేవ నర్సరీ వాళ్ళు చాలా అద్భుతంగా తయారు చేశారు. నిజంగా అక్కడ ప్రతిష్ఠించడం కన్నా ఇక్కడ ముందు మేము దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికోసం నిన్న మాకు తెలిసి కాకినాడ నుంచి బయలుదేరి ఈరోజు ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా మొక్కలతో ఇట్లా చేయడం చాలా ఎగ్జైటింగ్ కింద అనిపించింది. సో దానికోసమని మేము పని కట్టుకుని మరీ కాకినాడ నుంచి మరీ వచ్చాము. సత్యదేవ నర్సరీ వారు చాలా వినూత్నంగా దివ్యంగా మహోన్నతంగా చాలా కార్యక్రమాలు చేశారని విన్నాము. అలాగే ఈరోజు చూస్తుంటే ఇవన్నీ కరెక్టే, చాలా వినూత్నంగా ఉన్నది. ఇక్కడ శ్రీరాముల వారే కాదు, మనకి ఈ రాములవారిని ప్రతిష్ఠించడానికి అలనాటి పట్టాభిషేకానికి ఆంజనేయులు ఎలా ప్రయత్నం చేశారో ఈరోజు కూడా, అలాగే మన యోగి ఆదిత్య గారు, అలాగే మన మోడీ గారు కలిపి, నరేంద్ర మోడీ గారు కలిపి మన రాముల వారిని అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే ఇప్పుడు నర్సరీలు ఈ సత్యదేవ నర్సరీ వాళ్ళు ఇక్కడ ప్రతిష్ట ఒక్కరోజు ముందు చేశారు, చాలా అద్భుతంగా ఉంది. 75 అడుగుల పొడవుతో ఆ మోడీ గారు విగ్రహమే కాదు, ఇక్కడ అన్నీ చూడొచ్చు. జై శ్రీరామ్ అని రాశారు, అలాగే ఇక్కడ టెంపుల్ నమూనా వేశారు. రాముల వారి విగ్రహం అది కూడా బాలరాముడు యుక్త వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అంత అద్భుతమైన రాముల వారు వేశారు. ఆ ముఖారబిందం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇక్కడికి వచ్చి మేము పరవశించిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.